ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ క్రమంగా మన జీవన విధానంలో భాగమైపోతోంది. కొందరు ఏఐ టెక్నాలజీతో కెరీర్కు బాటలు వేసుకుంటుంటే మరికొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ఏఐ టెక్నాలజీ సాయంతో దొంగతనాల బాట పట్టారు. అందుకు ఏఐ ఆధారిత డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. తాజాగా ఏఐతో ముఖం మార్చుకున్న ఓ సైబర్ నేరగాడు కేరళలోని ఓ వ్యక్తి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు లబోదీబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. అసలేం జరిగిందంటే, కేరళలోని కోజికోడుకు చెందిన రాధాకృష్ణన్కు గుర్తు తెలియని నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ లిఫ్ట్ చేయగా ఆంధ్రప్రదేశ్లోని అతని మాజీ సహోద్యోగి ముఖం కనిపించింది. కొలీగ్ కావడంతో అతను కూడా మాట కలిపాడు. మాటల మధ్యలో తెలివిగా వారి కామన్ ఫ్రెండ్స్ పేర్లను కూడా ప్రస్తావించాడు నేరగాడు. వీడియో కాల్లో కనిపించిన వ్యక్తిని పూర్తిగా నమ్మిన రాధాకృష్ణన్ వీడియో కాల్ను కొనసాగించాడు. ఆసుపత్రిలో తన బంధువు ఒకరు చికిత్స పొందుతున్నారని, తనకు 40,000 అవసరమని అభ్యర్థించాడు. దీంతో స్నేహితుడికి సహాయం చేయాలనే ఉద్దేశంతో రాధాకృష్ణన్ ఆ మొత్తాన్ని ఆన్లైన్లో పంపాడు. కొద్దిసేపటి తర్వాత అదే వ్యక్తి మరో 35,000 అడిగాడు. దీంతో అనుమానం వచ్చిన రాధాకృష్ణన్ క్రాస్ చెక్ చేసుకోవడానికి అసలైన వ్యక్తికి ఫోన్ చేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ బ్యాంకు నుంచి లావాదేవీలు జరిపినట్లు తేలింది. అనంతరం బ్యాంక్ అధికారులు ఖాతాను సీజ్ చేశారు. స్కామర్లు ఏఐతో నకిలీ వీడియో కాల్స్ చేస్తున్నారని, కేరళలో ఈ తరహా మోసం మొదటిదని తెలిపారు. సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు, సమాచారం ఆధారంగా ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా ఫోన్ చేస్తే అది అసలైందో కాదో 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సిందిగా సూచించారు. ఎవరైనా ఇటువంటి మోసాలకు పాల్పడితే హెల్ప్లైన్ నంబర్ 1930 ద్వారా పోలీసులను సంప్రదించాలని కోరారు.